ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం నాటుకోడి పులుసు లేదా కంట్రీ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: నాటుకోడి చికెన్ కేజీ, గసగసాలు 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 1/2 కప్పు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నీళ్ళు తగినన్ని, కారం 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చిట్కాలు: బ్రాయిలర్ కోడితో పోలిస్తే నాటుకోడి గట్టిగా ఉంటుంది కాబట్టి చిన్న మంట మీద తగినంత నీరు పోసి ఉడికించుకోవాలి. మన సాంప్రదాయం ప్రకారం నాటుకోడిని కాల్చుతాము. అలా చేయడం వల్ల వెంట్రుకలు కాలడమే కాకుండా ఎంతో రుచికరంగా ఉంటుంది. మీకు కావాలంటే మసాలా పేస్ట్ వేసుకొని 1 గంట సేపు ఊరబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. తయారీ విధానం: ముందుగా గసగసాలని ఒక ప్యాన్లో వేసి దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన గసగసాలని 1 కప్పులోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ధనియాలు వేసి కొద్దిగా వేయించాలి. ఇలా ఇవి కొద్దిగా వేగాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, మిరియాలు, అలాగే సాజీర కూడా వేసి వీటన్నింటినీ దోరగా వేయించుకొని 1 కప్పులోకి తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో గసగసాలు, అలాగే మనం వేయించుకున్న మసాలా దినుసులు, అలాగే కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లో సిద్ధం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 1 గిన్నెలో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఈ నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా నూనె వేడెక్కకే మనం ఈ ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చికెన్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మంచిగా ఇలా కుదపాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పును యాడ్ చేసుకున్నాక మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇలా లోతుగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని అందులో మనకి కర్రీకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేశాక దాని మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు అయ్యాక 1-5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా చికెన్ని కలుపుకోవాలి. చూడండి, అలా పైన నీళ్ళు పెట్టడం వల్ల కింద ఉండే చికెన్ అనేది అడుగు పట్టదు. అలాగే పైన నీళ్లు మనకి దీనికి ఎన్ని కావాలనే నీళ్లు వేడెక్కుతాయి. అలాగే ఇప్పుడు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేశాక మనం ముందుగా పైన పెట్టాం కదా వాటర్ వేడయ్యాయి, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వాటర్ని పైన పెట్టుకోవడం వల్ల మనకి కొంత టైం సేవ్ అవుతుంది, అలాగే తొందరగా ఉడుకుతుందండి చికెను. చూడండి, పల్లెటూరులో తలకాయ కాళ్ళు కూడా వేస్తారు. అలా వేయడం వల్ల మన పులుసు అనేది మంచి టేస్ట్గా ఉంటుంది.
చూడండి, మళ్ళీ మనం మరికొన్ని నీళ్లు పోసుకున్నాం. సేఫ్టీ కోసం కొన్ని నీళ్లు పైన వేసుకొని మూత పెట్టుకోవాలి. మనకి నీళ్లు కావాలి అంటే అందులో కలుపుకోవచ్చు. లేదు మాకు ఈ గ్రేవీ చాలు, ఇలానే ఉంటే మాకు ఇష్టం అనుకునే వాళ్ళు అలాగే ఉంచుకోవచ్చు. అలాగే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ వేసాక మనకి చిక్కదనం అనేది తెలుస్తుంది. మీకు వాటర్ కావాలంటే మనం పైన పెట్టుకున్న నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇలానే ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు అలానే ఉంచుకోవచ్చు. నేను కొన్ని నీళ్ళు యాడ్ చేశానండి. మనం ముక్క చూసి ఉడకకపోతే కూడా మన పైన ఉన్న నీళ్ళు అనేవి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఒక కప్పు పెరుగుని ఒక గిన్నెలో వేసి మంచిగా చిలకాలి కబ్బంతో. చూడండి, ఇలా చిలకడం వల్ల ముక్కలు ముక్కలుగా లేకుండా మజ్జిగలా సాఫ్ట్గా అవుతుంది. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చిలుకుతున్నాం కదా, ఇలా చిలుకక ఈ మజ్జిగ వాటర్ని మనం చికెన్లో వేసుకోవాలి. మీరు పెరుగు వద్దు మేము వేసుకోమనుకునే వాళ్ళు టమాటీలను కూడా వేసుకోవచ్చండి. మనం టమాటీలు మూత పెట్టి మగ్గ పెడుతున్నాం కదా వాటర్ వేయకముందు, అప్పుడే యాడ్ చేసుకోవాలి టమాటీలు వేసుకునే వాళ్ళు. ఇప్పుడు మూత పెట్టుకుని ఆ తర్వాత వాటర్ అవసరం లేదనుకుంటే మరి ఇంకా వాటర్ పెట్టుకునే గిన్నె అనేది పెట్టుకోవసరం లేదు. చూడండి, చికెన్ మనకి రెడీ అయిపోయింది. నాటుకోడి పులుసు ఇలా ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు రెడీ.